ఇవాళ చివరి రోజు. ఓకే, ఏక్ భారత్ అనండి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, శ్రేష్ఠ భారత్ ఏక్ భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, శ్రేష్ఠ భారత్. 22 భాషలు ఉన్నాయి కదా, మనం ఇవాళ లాస్ట్ది 22 భాష గురించి నేర్చుకుంటాం. ఏంటది? ఉర్దు అనండి ఒకసారి. ఉర్దులో, తెలుగులో మన నమస్కారం అంటాం కదా, వీళ్ళు ఏమంటారంటే ఆదాబ్. ఇవాళంతా మీరు ఏమనాలి? ఆదాబ్. ఆదాబ్ రాజిత్రా ఎదురు ఆదాబ్. మళ్ళీ ఇక్కడ తెలుగులో నీ పేరేంటి అంటాం కదా మనం, కానీ ఇక్కడ ఉర్దూలో ఆప్కా నామ్ క్యా హై? ఆప్కా నామ్ క్యా హై? మేరా నామ్, మీ పేరు అనుకోండి. మేరా నామ్. ఓకే, ఆప్ కైసీ హై? అంటే ఏంటి అర్థం? మీరు ఎలా ఉన్నారు? ఆప్ కైసీ హై? మీ పేరు అనుకోండి. రాజకుమారి మీరిద్దరు ఎదురయ్యారు ఇక్కడ నిలబడి, ఇట్లా ఎట్లా ఉన్నాడు, ఫోటోలు బాగా పడతాయి. ఆదాబ్ చెప్పు, నువ్వు కూడా నువ్వు ఆదాబ్ రెండు చేతులు పెట్టి ఆదాబ్ అను. అది అక్క నామ్ క్యా హై అడుగు. మేరా నామ్ రేవతి హై. అది ఆప్ కైసీ హై? కైసీ హై. మై ఖరియత్ సే హుమ్. ఓకే, ఇప్పుడు నువ్వు అడుగు, ఆదాబ్ చెప్పు. ఆప్క నామ్ క్యా హై అడుగు. మేరా నామ్ నాగరాజ కుమారి హై. హై ఆప్ కైసీ హై అడుగు. మై ఖరియత్ సే హుమ్. ఒక చప్పట్లు కొట్టేయండి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఏక్ భారత్.